మన ఇప్పుడు హైదరాబాద్లో నిమ్స్ ఆసుపత్రి ఉన్నాం, ఇక్కడ కొంతమంది గ్యాదరింగ్ ఉంది, వీరంతా కూడా దావత్ వితౌట్ దారు అనే క్యాంపెయిన్ చేస్తున్నారు. అంటే మందు లేకుండా పార్టీ చేసుకోవడం అనే దాంతో మొదలు పెడుతున్నారు. ఎందుకు ఈ ఆలోచన వచ్చింది, ఇది ఎలా స్టార్ట్ అయింది, దీని ఇంపాక్ట్ ఏంటి అనే విషయాలు వారితో మాట్లాడదాం. ముందుగా చేగర్తో ఈ క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు, చేగర్తో అడుగు చేగర్ ఈ ఆలోచన ఎందుకు వచ్చింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ బీబీసీ, ఈ ఒక మిషన్ లాగా వెళ్తున్నాను, ఈ ప్రోగ్రామ్ మీరు కవర్ చేస్తున్నారు. యాక్చువల్గా నేను చిన్నప్పటి నుంచి నాకు దారు అంటే పడదు, అండ్ అదొక మోరల్లీ రైట్ వాల్యూ కాదనేది ఒక ఒపీనియన్ ఉంది. చిన్న చిన్నగా నేను ఉద్యమాలలో లైక్ ట్రావెల్ చేస్తున్న కొద్దీ ఇది చాలా పెద్ద ఇష్యూ ఆల్కహాలిజం అనేది. కాకపోతే ఇది ఎవరు ఏ సెక్షన్ ఆఫ్ పీపుల్ అండ్ ప్రోగ్రెసివ్ సెక్షన్ కానీ లిటరీ సెక్షన్ కానీ అంటే ప్రతి సెక్షన్ ఆఫ్ సొసైటీ ఇది దీన్ని ఇష్యూగా గుర్తించటం లేదు. ఇంకొకటి సెలబ్రేషన్ అన్న, హ్యాపీనెస్ అన్న, యంగ్ పీపుల్లో ఏదైనా మన సమూహాలలో సెలబ్రేషన్ అన్న, లేకుంటే సోషలైజేషన్ అన్న, ఒక ఇద్దరు మిత్రులు కలిసి ఒక మంచి రైట్ కన్వర్జేషన్ చేయాలన్నా కూడా ఇదొక వాల్యూగా, ఇది ఒక ఆల్కహాల్ ఉండటం, ఒక దారు ఆ ప్లేస్లో ఉండటం అనేది ఒక వాల్యూగా పడిపోయింది అన్నట్టు. సో ఇది లేకుంటే గౌరవం హాస్పిటాలిటీ లేనట్టు, ఇది లేకుంటే అతిథి మర్యాద లేనట్టు అనే ఒక రాంగ్ వాల్యూ టోటల్గా స్ప్రెడ్ అయిపోయింది. సో ఇవి లేకుంటే ఇది స్ట్రెస్ బస్టర్ అని, ప్రతి విషయంలో మనం కష్టపడితే తెల్లారికి రిజర్వ్ కావాలంటే రాత్రి తీసుకోవాలన్నట్టు ప్రతి విషయంలో ఇది చొచ్చుకుపోయింది. ఇప్పుడు కల్చర్ కూడా అంటున్నారు. సో దీన్ని ఎట్లయినా మనము ఈ నెగ్లెక్ట్ చేయబడిన ఇష్యూని ఎట్లయినా అందరికీ తెలియజేయాలి, సమాజానికి తెలియజేయాలి, అండ్ పాలసీ మేకర్స్కి కూడా తెలియజేయాలన్నది ఈ ఇష్యూ మా జిందగీ మిస్ తరఫున నేను ఇనిషియేట్ చేయడం జరిగింది. ఇప్పుడు చాలామంది ఇప్పుడు అందరూ ఇన్వాల్వ్ అవుతున్నారు. ఎగ్జాక్ట్ తక్షణ కారణం ఏంటి మిమ్మల్ని ప్రేరేపించింది? చాలా కాలం నుంచి యాక్టివిజం ఉన్నాను, ఈ పర్టికులర్ టాపిక్ మీద తీసుకోవడానికి తక్షణం మిమ్మల్ని ప్రేరేపించినట్టు? యాక్చువల్గా చాలా లేట్ అయిపోయింది, ఇంత ఇన్ని తక్షణమేమి పర్టికులర్గా ఏమీ లేదు. కాకపోతే ఇన్ని రోజులు ఇంకా ఎందుకు ఇంత లేట్ అయిందని నేను కూడా బాధపడుతున్నాను. ఇది ఎప్పుడో చేయవలసిన పని. చెప్పాలంటే భయం భయంగానే సపోర్ట్ వస్తుందా లేదా అన్నట్టు స్టార్ట్ చేయడం జరిగింది. మార్చ్ 24th అన్ని సెక్షన్స్ ఆఫ్ సొసైటీ, డాక్టర్స్ కానీ, యాక్టివిస్టులు కానీ, ఐపీఎస్ ఆఫీసర్ ప్రవీణ్ కుమార్ గారు కానీ, సార్ రవి గారు రైతు స్వరాజ్య వేదిక నుంచి రైతుల సమస్యల మీద, చేనేత కార్మిక సమస్యల మీద కీర్తి గారు, చాలామంది అంటే ఈవెన్ స్పిరిచువల్ మాస్టర్స్ కూడా, యోగా వాళ్ళు కూడా, స్టూడెంట్స్ కూడా. సో ఇది వస్తారా లేదా కూడా చాలామంది వచ్చారు. ఇది ఏ సమస్య అయినా, చేనేత కార్మికుల సమస్య అయినా, రైతుల సమస్య అయినా, సమాజంలో ఏ సమస్య అయినా కూడా పర్స్యూ చేయాలి, దాన్ని సాల్వ్ చేయాలంటే ఇది కూడా అడ్రస్ చేయాల్సిన అవసరం ఉందనేది వాళ్ళు అభిప్రాయం వ్యక్తం చేశారు. అండ్ తక్షణము ఇప్పుడు ఇప్పటికే లేట్ అయిపోయింది. మనం అందరం, నేను అందరికీ చెప్పేది, కవులకు, కళాకారులకు, యాక్టివిస్టులకు అందరికీ చెప్పేది ఏంటంటే ఇది చాలా పెద్ద ఇష్యూ, మీరు దీన్ని ప్రాధాన్యత క్రమంలో పెట్టాల్సిన అవసరం ఉంది. సో అది సోషల్ మీడియాలో రెస్పాన్స్ బాగా వస్తుంది, ఎందుకంటే సోషల్ మీడియాలో ఉండే యూత్లో ఎక్కువ మంది ఆ కారణం తప్పుగా చూడట్లేదు. అటువంటప్పుడు మనకి రెస్పాన్స్ ఎలా ఉంది? యాక్చువల్గా అన్ని రకాల ఒపీనియన్స్ అవుతున్నాయి. నేను ముందర స్టార్ట్ చేసేటప్పుడు కూడా ఇది కాదు, ఎందుకంటే ఒక కూల్ డ్రెస్కి వచ్చేసింది, నార్మల్సీకి వచ్చేసింది, ఇది ఇష్యూనే కాదనే ఒక జడత్వానికి ఉన్న ఒపీనియన్కి అయితే ఉన్నాను. నా మీటింగ్ తర్వాత ఇప్పుడు ఒక పెద్ద విజయం ఏంటంటే నా తోటి మిత్రులు లేదా నా గ్రూప్ అడ్మిట్స్ ఇద్దరు ముగ్గురు వాళ్ళు రన్ చేయడం జరిగింది అని తెలియక మేము ఇది నార్మల్ చిన్న వాళ్ళు 20th, 23rd, 26th పిల్లలు. సో నాన్ ఆల్కహాలిక్స్కి లేకుంటే వాళ్ళ ఫంక్షన్స్లో, వాళ్ళ సెలబ్రేషన్స్లో ఇది ఇంక్లూడ్ చేయకుండా ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. సమాజంలో ఒక రాంగ్ వాల్యూ ఉంది కదా, అరే నేను హాస్పిటాలిటీ ఒక ఫంక్షన్ని అరేంజ్ చేయాలి, ఒక దాన్ని అరేంజ్ చేయాలి అంటే ఇది లేకుండా ఉండడానికి కూడా ఒక కొంతమంది ఉన్నారు, ఒక ఆత్మవిశ్వాసం కూడా వచ్చింది. సో నాన్ ఆల్కహాలిక్స్ అన్న వేరియస్ ప్లేసెస్లో ఉన్న అందరూ కూడా అవును కదా అన్నట్టు ఒక కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది. కొంతమంది బంద్ చేస్తున్నారు, ఇప్పుడు ఇమ్మీడియట్గా దీన్ని బంద్ చేద్దాము అనే వాళ్ళు ఇంతవరకు కొంత ఒక ఇద్దరు ముగ్గురే ఉన్నారు. కాకపోతే ఇది పెద్ద ఇష్యూ, ఇది మనం కంపల్సరీ అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది అనేది మాత్రం సోషల్ మీడియాలో ఎస్పెషల్ యంగ్ పీపుల్ నుంచి రావడం చాలా సంతోషంగా ఉంది. ఇంకొకటి పబ్లిక్ పాలసీ ఎలా ఉండాలనుకుంటున్నారు? యాక్చువల్గా ఒకటే, ఇప్పటికీ మేము ఎవాల్వ్ అవుతున్నాము హౌ టు డీల్ అప్రోచెస్. ఒక్క అప్రోచ్ అని లేదు, ఒక్క అప్రోచ్ అని కాదు. ఇప్పుడు సైక్రాటిక్ మానసిక శాస్త్రవేత్తలు, మానసిక అంటే సైకాలజిస్టులు, డాక్టర్లు, ప్రతి ఒక్కరూ ప్రతి ఒక 100 మార్గాల్లో వెళ్లాల్సిన అవసరం ఉంది.
సో అందులోనే భాగంగా ఇప్పుడు ప్రభుత్వంకి ఎలాంటి మారోలు ఏంటిది అనేది ఇంకా ఎవాల్వ్ అవుతూ ఉన్నాము, ఎలాంటి అప్రోచ్ వెళ్ళాలని. అండ్ ఒక్క అప్రోచ్ కాదనేది తెలుస్తుంది. ప్రభుత్వాన్ని అండ్ పాలసీ మేకర్స్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మా ఒపీనియన్ ఏంటంటే, సరే రెవెన్యూకు ఆల్టర్నేట్ మోడల్స్ ఉన్నాయి అనేది బీహార్లో ప్రూవ్ అయింది. అండ్ ఇంకోటి ఏంటంటే, ఒక ఒక బార్టెండర్ రోల్ నుంచి పేరెంటర్ రోల్కి రావాల్సిన అవసరం ఉంది. చిన్న చిన్నగా ఇమీడియట్గా సరే వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉన్నా కూడా, ఫస్ట్ ఆఫ్ ఆల్ దే షుడ్ లుక్ లైక్ పేరెంటల్ రోల్, వాళ్ళు పేరెంటల్ రోల్లో పోషిస్తున్నారు అనేది ఉండాలి. ఇది మోరల్ కూడా కరెక్ట్. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇది అవుతుంది ఎందుకంటే ఒక 15-16 ఇయర్స్ బ్యాక్ మట్టి విగ్రహాల గురించి స్టార్ట్ చేసినప్పుడు ఒక మతానికి వ్యతిరేకంగా అనుకున్నాం, కానీ ఈరోజు ప్రతి ఫ్యామిలీలో మట్టి విగ్రహాలు పెట్టడం అనేది అది ఒక ఒక ఓకే, ఇది మనము కూడా పర్యావరణానికి హెల్ప్ చేస్తున్నాం అన్నారు. అట్నే ఎకో ఫ్రెండ్లీ బ్యాగ్స్ అన్నారు. అట్లా చాలా విషయాలు ఒక లాంగ్ రన్లో మనము కన్సిస్టెంట్గా మనం యాక్టివ్గా ఉంటే, దాన్ని బజ్ క్రియేట్ చేయగలిగితే కంపల్సరీ ఇది విన్ అయ్యే అవకాశం ఉంది. ఇది సెలబ్రేషన్ అనేది దారు కాదు, సోషలైజేషన్ అనేది దారు కాదు, అండ్ ఫ్రెండ్షిప్ అనేది దారు కాదు. మన మీటింగ్ పాయింట్లలో దారు ఉండాల్సిన అవసరం లేదు అనేది ప్రూవ్ చేద్దాం. మనతో కొంత వైద్యులు ఉన్నారు, భూషణ్ రాజు గారు నిమ్స్లో నెఫ్రాలజీ విభాగానికి సంబంధించిన వైద్యులు. ఆల్కహాల్ గురించి చర్చ వచ్చిన ప్రతిసారి ఏమంటారంటే, కొంత తాగితే పర్వాలేదు, ఎక్కువ తాగితే ఇబ్బంది, ఒకటి తాగినోడికి జబ్బు వస్తుంది, తాగినోడికి జబ్బు వస్తుంది, రెండు. అలాగే డాక్టర్లు కొంచెం వైట్ పుచ్చుకోవచ్చు అని ఫారెన్ పరిశోధనలు చెప్తున్నప్పుడు, ఇంకా ఆల్కహాల్ మీద వైద్యానికి సంబంధించి వచ్చిన ఇంటర్ప్రిటేషన్స్ వ్యాఖ్యానాలు ఎందులోనే వచ్చాడో దాన్ని మీరు ఎలా చెప్తారు? నిజంగా ఆల్కహాల్ అనేది ప్రాణాంతకమా? అంటే ఈ కొన్ని గైడ్లైన్స్ పెట్టే డాక్టర్స్ కూడా వాళ్ళు సాధారణ మనుషులే కాబట్టి, వాళ్ళు కూడా మనుషులకుండా అన్ని రకాల బలహీనతలు ఉంటాయి కాబట్టి, ఎప్పుడైతే 4 డాక్టర్లు కూర్చుంటారో అందులో కనీసం 3 ఆల్కహాల్ తాగేవాళ్ళే ఉంటారు కాబట్టి, ఇటువంటి గైడ్లైన్స్ అన్నీ కూడా ఆల్కహాల్ అకేషనల్గానో అప్పుడప్పుడు ఏదో ఒకప్పుడు చిన్న చిన్న సందర్భాల్లో సందర్భోచితంగా తాగితే సరిపోతుంది అనుకోవడం అనేది సాధారణంగా అందరూ అనుకుంటూ ఉంటారు. అందుకే లివర్ ఫెయిల్యూర్కి కూడా మగవాళ్ళకైతే 80-120 ml దాకా మధ్యలో తాగి, అలా అంతకంటే 5 లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాలు తాగితే లివర్ ఫెయిల్ అవుతుందని, ఆడవాళ్ళకైతే 60-80 ml పర్ డే అప్పుడప్పుడు తాగుతూ వారం కంటే ఎక్కువగా ఎన్నిసార్లు తాగుతూ ఉంటే వాళ్ళకి 4-5 ఏళ్లలో లివర్ ఫెయిల్ అవుతుంది అనేది ఒక చెప్పారన్నట్టు. అంటే మగవాళ్ళు కాస్త ఎక్కువ టార్గెట్ పెట్టారు, అంటే ఎక్కువ తాగొచ్చు అసలు లిబరల్ కానీ, ఆడవాళ్ళు కాస్త తక్కువ తాగితే అవుతుంది, ఆడవాళ్ళు కాస్త తక్కువ తాగాలి లేకపోతే తొందరగా లివర్ ఫెయిల్ అవుతుందని. అయితే నిజానికి ఇవన్నీ కూడా శాస్త్రీయంగా ఒక పెద్ద పరిశోధనలో ఇలా తాగితే మాత్రమే ఫెయిల్ అవుతుంది అంటూ ఏమి లేదు. మేము 3-4 ఏళ్ళుగా లివర్ ఫెయిల్ అయిన వాళ్ళని చూస్తాం ఆల్కహాల్ మొదలుపెట్టిన తర్వాత, చాలా చిన్న పిల్లల్లో, అలాగే 40-50 ఏళ్ళ తర్వాత కూడా అయిపోయిన వాళ్ళు కూడా చూస్తూ ఉంటాం. గమనించడం ఏంటంటే ఆరోగ్యం అనేది ఎప్పుడు స్థితి మారుతూ ఉంటుంది కాబట్టి ఎవరికి వాళ్ళు బాగానే ఉంటుంది అనుకుంటూ ఉంటారు. ఉదాహరణకి మా హాస్పిటల్కి ఎవరైనా అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ అంటూ ఒక 10-15 రోజులు అదే పనిగా ఆగకుండా ఎడతెరపు లేకుండా బాగా తాగేసి ఏదో ఫంక్షన్లో ఇలాగే ఏదో చిన్న సందర్భం, ఏదో పెళ్లి చేసుకున్నాడు ఒక పిల్లవాడు, ఆ పెళ్లిలో ఆనందంగా తన సొంత పెళ్లి అమ్మానాన్నలకు వ్యతిరేకంగా పెళ్లి చేసుకున్నాడు, బాగా తాగేశాడు 10-15 రోజులు అలాగే తాగుతూ అలాగే ఉన్నాడు, ఎవరు వారించలేదు అతన్ని, వాళ్ళ బంధువులు కానీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ చివరికి కట్టుకున్న భార్య కూడా. సో 15 రోజుల తర్వాత బాగా కడుపునొప్పి వచ్చి వాంతులు అయిపోయి ఎమర్జెన్సీలో హాస్పిటల్ పెట్టేటప్పుడు అతనికి లివరు కిడ్నీ ప్యాంక్రియాస్ పాడైపోయినప్పుడు అతను చాలా 10 రోజులు కష్టపడి అతను చనిపోయాడు. ఒకటి విషయం ఏమిటంటే అక్కడ వచ్చిన స్నేహితులు కానీ బంధువులు కానీ అతను చనిపోయిన దాన్ని ఇంకేదో అనుకుంటున్నారు తప్ప అతనికి ఆల్కహాల్ ప్రధానంగా ఉందని చెప్పి ఎవరు చర్చించలేదు. ఎందుకంటే ఆ విషయాన్ని తీసుకోవడానికి చాలా వరకు వాళ్ళు ఇష్టపడలేదు. నేను వాళ్ళందరితో భిన్నంగా మాట్లాడుతున్నప్పుడు ఆల్కహాల్ టాపిక్ తీసుకోవాలని వాళ్ళు దాన్ని మార్చేయడము, ఇంకేదో ప్రశ్న అడగడము, తప్పించుకొని తిరగడం లాంటివి చేసి, అంటే వాళ్ళందరూ యాక్సెప్ట్ చేసేది ఏంటంటే ఏదో పిల్లవాడు ఆనందం కోసం సరదా కోసం ఆల్కహాల్ తీసుకుని ఇంత పెద్ద శిక్ష వేయాలా, ప్యాంక్రియాస్ పాడవడము, లివర్ పాడవడము, కిడ్నీ ఫెయిల్ అవ్వడం ఒక్కసారిగా అని అనుకుంటూ ఉంటారు. అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళలో ఎవరు కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత మేము తాగకూడదని శబ్దం చేసిన వాళ్ళు ఎవరు కనిపించరు. కాబట్టి డాక్టర్లు చెప్తే ఆరోగ్యం సంబంధించి చాలా వరకు పెద్దగా చాలా వరకు తీసుకోరు. ఇది సాంఘికంగా జరగాల్సిన మార్పు. ఎన్జిఓస్ కావచ్చు, ఇటువంటి వ్యక్తులు కావచ్చు, ఇటువంటి వాళ్ళు చేయగలంటి వాళ్ళకి, ఇటువంటి వాళ్ళందరూ ఏదో ఒక వ్యక్తిగతంగా కాకుండా ఒక సమాజ దృక్పథంతో తీసుకొచ్చినప్పుడు మాత్రమే ఇవన్నీ మారుతూ ఉంటాయి. నిజానికి ఆల్కహాల్ చిన్న మొత్తంలో తీసుకున్న హాని చేస్తుంది శరీరంలో, ఒక 10-15 అని కాదు ఓల్డ్ అన్ని రకాల మార్పులు ఆల్కహాల్ వల్ల జరుగుతూ ఉంటాయి. ఆల్కహాల్ శరీర లోపలికి వచ్చేసిన తర్వాత నిజానికి అది మన శరీరంలో ఉండకూడని పదార్థం. అంటే ఏ పదార్థాలు మనం తీసుకునే ఆహార పదార్థాలు అన్నీ కూడా మన శరీరానికి కొద్దో గొప్ప ఏదో జీవరసాల ప్రక్రియలు అన్నింటికీ రకరకాలుగా రకరకాల సందర్భాలు రకరకాల ప్రదేశాల్లో అవసరమవుతాయి. అంటే కొన్ని బ్రెయిన్లోను, కొన్ని హార్ట్లోను, కొన్ని కండరాల్లోను, కొన్ని ఎముకల్లోనూ ఉపయోగపడుతూ ఉంటాయి. అవన్నీ ఉపయోగపడే పదార్థాలు కాబట్టి మనం పెద్ద మొత్తంలో తీసుకున్నప్పుడు కొన్ని సందర్భాల్లో అవసరం పడి వాడి బయటకు వెళ్ళిపోతుంటుంది. ఇటువంటి పదార్థాలు ఏంటంటే మన శరీరానికి అవసరం లేనివి, అంటే మన శరీరం ఊహించుకొని బయట పదార్థాలు.
అంటే అసహజమైన పదార్థాలు ఇవన్నీ కూడా. సో ఇవన్నీ కూడా ఎక్కడో చోట పేరుకుపోవడం అనేది వాటి సహజంగా జరుగుతుంటుంది. ఇవి శరీరంలో ఉన్నటువంటి ఇవి పదార్థాలు శరీరంలో ఉన్నవి రకరకాల జీవరస ప్రక్రియల యొక్క ఆక్సిడేషన్ ప్రాసెస్ అన్ని కూడా మార్చేస్తూ ఉంటాయి. ముఖ్యంగా లివర్లో కొన్ని ఎంజైమ్స్ పాన్ చేస్తున్నప్పుడు వాటిని డిస్టర్బ్ చేసి అంటే ఇంటర్నల్ ఒక వాతావరణం ఒకటి ఉంటుంది, ఒక సహజమైన స్వతసిద్ధమైన వాతావరణం మనిషికి ఉంటుంది. అటువంటి వాతావరణాన్ని ఆల్కహాల్ పూర్తిగా మార్చేస్తుంది, ముఖ్యంగా ప్రధానంగా లివర్లో చేస్తుంది. లివర్ ఎందుకు టార్గెట్ అవుతుందంటే లివర్ మన శరీరంలో ఉన్నటువంటి పెద్ద అవయవం. అది ఎటువంటి పదార్థం లోపల ఇప్పుడు ఒక టార్గెట్ వేసుకున్నా కూడా మీరు లివర్లోకి వెళ్ళిన తర్వాత అది కష్టమైన పదార్థం నుంచి సరళమైన సున్నితమైన పదార్థం కావాలి. ఆ తర్వాత అది రక్తంలో కరుగుతుంది, రక్తంలో కరిగిన తర్వాత మూత్రం ద్వారా బయటకు వెళ్ళిపోతుంది. ఇది మనకు సహజంగా జరిగే ప్రక్రియ. ఇక్కడ ఏంటంటే ఆల్కహాల్ పదార్థాలు లివర్లో వెళ్ళిన తర్వాత అంత ఈజీగా వెంటనే డీటాక్సిఫై కావాలి, అంటే అది డీటాక్సిఫికేషన్ కోసం కావాల్సిన అవయవాలు అవన్నీ కూడా లివర్ కానీ కిడ్నీ కానీ. సో అయ్యేసరికి ఈ పదార్థాలు లివర్లో పేరుకుపోయి లివర్ నెమ్మదిగా అక్కడ ఉంటాయి. అంటే చెడు పదార్థాలు అనవసరమైన పదార్థాలు మన శరీరంలో మంచి ప్రదేశంలో ఉన్నా లేదా మంచి పదార్థాలు చెడు ప్రదేశంలో ఉన్నా మన శరీరానికి హాని చేస్తాయి. సో అది ఇక్కడ జరుగుతుంది. ఆల్కహాల్ లివర్ను ఒక్కటి ప్రధానంగా కాకపోయినా పక్కన ఉన్నటువంటి ప్యాంక్రియాస్ని అలాగే కిడ్నీని ఎముకలని నరాలని కండరాలని ఇంతే కాకుండా మనకి రకరకాల సిస్టమ్స్ అంటే ఇమ్యూన్ సిస్టము హెమటోపాయిటిక్ సిస్టము ఇటువంటి అనేక పదార్థాలని అనేక వ్యవస్థలు పూర్తిగా నాశనం చేస్తుంది. రెండు రకాలుగా ఉంటుంది. చాలామంది ఎందుకంటే తాత్కాలికంగా ఆనందపడతారు ఆల్కహాల్ తీసుకుంటేనంటే అది ఒక రకమైన ఎలేటెడ్ భావన కలిగజేస్తుంది, అంటే నేను చాలా బాగున్నాను చాలా గొప్పగా ఉన్నాను భావన కలిగజేస్తుంది ఆల్కహాలిజం తీసుకోగానే. చాలామంది దాన్ని చాలా ఇష్టపడతారు ఆ విధంగా, అంటే అంత బాగుంది అనే ఒక భావన వస్తుంది కదా, ముఖ్యంగా శరీరం చాలా గొప్పగా ఉందనే భావన అది చాలా తొందరగా కలగజేస్తుంది. కానీ ఇప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అది కొంచెం మోతాదులోపు మాత్రమే చాలా బాగా జరుగుతుంది. ఆ తర్వాత కొంచెం పెరిగిన తర్వాత వాళ్ళ మానసిక స్థితి పాడైపోతుంది. కాబట్టి అటువంటి స్థితిలో వాళ్ళు పూర్తిగా వాళ్ళ కాగ్నిటివ్ ఫంక్షన్స్ అన్ని పోతాయి. కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చిన బిహేవ్ చేస్తారు. మీరు చూసినటువంటి అన్యాయాలు కావచ్చు, అక్రమాలు, ఇటువంటి అంటే మానభంగాలు కావచ్చు, ఇటువంటి హత్యలు కావచ్చు, అంటే మానసిక ఉద్రేకత కారణం చేస్తుంది. అది అక్యూట్గా వచ్చేది, క్రానిక్గా వచ్చేది నెమ్మదిగా ఒక్కొక్క అవయవం మీద పాడు చేసేది. అంటే లివర్ పై లివర్ పాడవడము దాన్ని సిరోసిస్ ఆఫ్ లివర్ అంటాం. అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ కాస్త క్రానిక్ ప్యాంక్రియాటైటిస్ అవ్వడం ఇలాంటివన్నీ కూడా. గమ్మత్ ఏమిటంటే ఒక్కొక్కరికి ఒక రకమైన థ్రెషోల్డ్ ఉంటుంది. ఒకరికి మూడేళ్ళకే పాడైపోతుంది, ఒకరికి 20 ఏళ్ళ తర్వాత పాడైపోతుంది. కాబట్టి చాలా రోజులు పడుతుంది. కాబట్టి దాని యొక్క ప్రభావాన్ని స్వభావాన్ని వెంటనే చెప్పడం కొన్ని సందర్భాల్లో సాధ్యం కాదు. కాబట్టి తాగి మేము ఆనందంగా ఉన్నాం అని అనుకుంటూ ఉంటారు అందరూ. ఇంకొక పెద్ద డిబేట్ వైన్ గురించి జరుగుతుంది. డాక్టర్లు చాలా సార్లు చాలా పాపులర్గా ఉంది జనాలు, వైన్ చాలా మంచిది ఇంకా. యాక్చువల్గా చేయబో ఈ ప్రోగ్రామ్ చెప్పినప్పుడు నేను అనుకున్నది ఏంటంటే మనము సమాజంలో సారా వ్యతిరేక ఉద్యమం చేసిన దుబ్బుగుంట రోషమ్మ గారు అక్కడ తీసుకొచ్చారనుకుంటున్నాను. ఇవన్నీ ఏంటంటే ఇవి మనము సమాజంలో ఉన్నటువంటి చిన్న వర్గాల్లో నుంచి వచ్చిన వాళ్ళు, పేదవాళ్ళు, రైతులు, ఇటువంటి వాళ్ళు వాళ్ళ తాత్కాలిక ఆనందం కోసం తాగి పడుకుంటారు. రోజంతా మేము కష్టపడి పడిచేస్తాం కాబట్టి కళ్ళు తాగో, ఆల్కహాల్ తాగో, సారా తాగో పడుకుంటాం. మీరు దాని సైతం మీరు వ్యతిరేకిస్తే ఎట్లా అని ఒక వర్గం వాళ్ళు ఉంటారు అక్కడ. ఇక్కడ ఏంటంటే మరి మనం చేస్తున్నది అంతా కూడా ఏంటంటే ఇది కనిపించినటువంటి పెద్దవర్గం వాళ్ళు చాటుగా తాగేసి ఆల్కహాల్ పెద్దగా తాగేసి అలా ఉంటూ ఉంటారు. నిజానికి ఆల్కహాల్ పర్సంటేజ్ కళ్ళులో చాలా తక్కువ ఉన్నప్పటికీ కూడా కళ్ళుతో వచ్చే కష్టాలన్నీ కూడా సాధారణంగా దాని కొన్ని వేరే పదార్థాలను యాడ్ చేస్తారు. వాటికి అంటే డైజపామ్ లాంటివి కావచ్చు కానీ వేరే కొన్ని పదార్థాలు యాడ్ చేస్తారు. ఇంకోటి పులిసిపోయిన తర్వాత దానిలో కొన్ని చెడు పదార్థాలు అయితే మన సైతం పాలు ఒకరోజు తాగుతాం, 3-4 రోజులు పెట్టిన తర్వాత పాలు తాగడం మనకి ఇష్టపడదు. ఎందుకంటే దానిలో రుచి మారిపోతుంటుంది, పదార్థాలు మారిపోతాయి, ఇవన్నీ రకరకాల కెమికల్ రియాక్షన్స్ జరుగుతాయి. ఇది మనం గుర్తించలేకపోతాం. కాబట్టి కళ్ళు కూడా తాత్కాలికంగా మాత్రమే అది బాగా ఉంటుంది, ఎక్కువైతే మంచిది కాదు. ఇక సారా అంటారా వైన్స్ అన్నింటిలో ఆల్కహాల్ పర్సంటేజ్ ఉంటుంది. డెఫినెట్గా మీరు తాగిన ప్రతి 5 ml 10 ml దగ్గర నుంచి మన మానసిక పరిస్థితుల్లో ఆలోచన విధానంలో మార్పులు వస్తాయి ఆల్కహాల్ ద్వారా. ఇక లాంగ్ టర్మ్లో ఎటువంటి కాంప్లికేషన్స్ చేస్తారనేది నేను ఎవరికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అంటే అందరికీ అనుభవైక్యవేద్యమే, వాళ్ళు బాగా చూస్తుంటారు. సామాజికంగాను ఆర్థికంగాను ఆరోగ్యపరంగాను మానసికంగాను అన్ని రకాలుగాను మనిషిని పూర్తిగా చిత్రహింస అంటే చిత్రవద గురి చేసి పాటు చేసే దుర్మార్గమైనటువంటి ఒక అలవాటు ఇది చాలా వరకు. ఒకసారి రవి గారితో మాట్లాడుతూ, రవి గారు చాలా కాలం అగ్రికల్చర్ ఫీల్డ్లో పనిచేస్తారు వారి కోసం రైతుల కోసం అని, రైతులకి ఆల్కహాల్ కన్నా ప్రత్యక్ష సంబంధం ఉందా? రైతులకి సంబంధించిన కష్టాలు లేదా గ్రామీణ ప్రాంత కష్టాలకి ఆల్కహాల్కి ఏమైనా డైరెక్ట్ లింక్ మీరు చూసారా? ఖచ్చితంగా ఉందండి. నేను ఒక 35 సంవత్సరాలుగా వివిధ సామాజిక ఉద్యమాల్లో కార్యకర్తగా పనిచేస్తూ ఉన్నాను. మొదట్లో రైతాంగంలో పనిచేశాను, మధ్యకాలంలో కార్మికుల్లో పనిచేశాను, ఫ్యాక్టరీ కార్మికులు, అసంఘటిత రంగ కార్మికుల్లో కూడా పనిచేశాను, ఆటో డ్రైవర్లతో పనిచేశాను, హమాలి కార్మికులతో పనిచేశాను. ఇట్లా చూస్తున్నప్పుడు తిరిగి ఇప్పుడు రైతాంగంలో పనిచేస్తున్నప్పుడు విపరీతమైనటువంటి మార్పు చాలా వచ్చింది. ముఖ్యంగా మనిషి ఆలోచన శక్తిని ఆల్కహాల్ చంపేస్తూ ఉన్నది. ఇవాళ మేము గ్రామాల్లో ఎప్పుడైనా రైతులతో సమావేశాలు పెడదామని వెళ్తే ఇవాళ సాయంత్రం 6 గంటల తర్వాత ఏ గ్రామంలోనూ 10 మంది రైతులు కూర్చొని మాట్లాడుకునేటువంటి వాతావరణం లేకుండా పోయింది. రెండవది మేము గమనిస్తున్నది ముఖ్యంగా మగవాళ్ళు రైతులు 15-20 నిమిషాల కంటే స్థిరంగా కూర్చొని చర్చల్లో పాల్గొనేటువంటి లక్షణాన్ని కోల్పోయారు. అంటే సాయంత్రం తర్వాత
వాళ్ళ ఆలోచన శక్తి పూర్తిగా నశించి ఆల్కహాల్కి అడిక్ట్ అయిపోయినటువంటి స్థితిలో ఉన్న పరిస్థితి ఉంది. ఇవాళ మేము గమనిస్తుంటే తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ భాగం కుటుంబాలు మహిళల శ్రమ మీద, మహిళల ఆదాయం మీద, మహిళల యొక్క పొదుపు మీద బతుకుతున్నాయి తప్ప నిజంగా మగవాళ్ళ శక్తిని చాలా నిర్వీర్యం చేసిన పరిస్థితిని మేము గమనించాం. రెండోది, ఈవెన్ లెక్కలు కూడా చాలా అలార్మింగ్గా ఉన్నాయి. ఇప్పుడు ఈ రాష్ట్రంలో 13 లక్షల మందికి వితంతు పింఛన్లు ఇస్తున్నారు. వితంతు పింఛన్లు అంటే భర్త చనిపోయి భార్యకి ఇస్తున్నటువంటి పింఛన్. వీళ్ళల్లో ఎక్కువ భాగం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నారు. వీళ్ళల్లో ఎక్కువ భాగం ఆ కుటుంబాల దగ్గరికి ఇంటర్వ్యూ చేసినప్పుడు వాళ్ళ మగవాళ్ళు చాలా పెద్ద మొత్తంలో ఆల్కహాల్ తీసుకొని తాగి తాగి ఆరోగ్యాన్ని చాలా చిన్న వయసులోనే పాడు చేసుకొని కూడా చనిపోయిన వాళ్ళు అనేటువంటిది మనకు తెలుస్తూ ఉన్నది. రెండవది, మొత్తం ఆర్థికంగా వ్యవసాయ కుటుంబాలన్నీ చాలా బలహీనంగా ఉన్నాయి. వాళ్ళకి సరైనటువంటి సపోర్ట్ సిస్టమ్స్ ఇంకా లేవు. వాళ్ళకి పండించిన వాటికి మద్దతు ధరలు రావటం లేదు. ఎన్ఎస్ఎస్ఓ లెక్కల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో 93% కుటుంబాలు అప్పుల ఊబిలో కూరుకుపోయి ఉన్నాయి. ప్రతి కుటుంబం అప్పులో ఉన్నప్పుడు చాలా వేగంగా ఎంచుకుంటున్నటువంటి మార్గం ఏంటంటే అప్పుల నుంచి పారిపోవడానికి, కష్టాల నుంచి పారిపోవడానికి ఆల్కహాల్ అనేటువంటిది వేగంగా ఎంచుకుంటున్నారు. అంటే దీంట్లోకి వెళ్ళిపోతే మనం ధైర్యంగా ఉండొచ్చు అనేటువంటి ఒక భ్రమతో ఉంటున్నారు. దానివల్ల ఏమవుతుంది, వచ్చిన కొద్దిపాటి కూలీ ఆదాయం కానీ లేదా పంటల మీద వచ్చినటువంటి ఆదాయాన్ని కానీ ఆల్కహాల్ లాంటి దాని మీద పెట్టడం వల్ల అప్పులేమీ తీరట్లేదు, వాళ్ళ కష్టాలు కూడా పరిష్కారం కావట్లేదు. ఇంకొకటి కూడా మేము గమనించింది ఏంటంటే, 4 ముఖ్యమైనటువంటి ఉత్పత్తులు గ్రామీణ ప్రాంతాన్ని అప్పుల్లోకి నెట్టినాయి. 1, విత్తనాలు బయట కంపెనీల మీద ఆధారపడి కొనుక్కుంటున్నారు. 2, రసాయనిక పురుగు మందులు. 3, లిక్కర్. ఈ 4 ఒక్క గ్రామంలో, 500 కుటుంబాలు ఉన్నటువంటి ఒక గ్రామంలో 1 కోటి రూపాయలు ఖర్చు పెడుతున్నారు లిక్కర్ మీద కానీ ఈ 3 మీద కానీ. ఈ 3 కూడా పర్యావరణాన్ని, ఆరోగ్యాలని పూర్తిగా పాడేసేటువంటి ఉత్పత్తులు. విత్తనాలు పూర్తిగా కంపెనీల చేతుల్లోకి వెళ్ళిపోయి వాళ్ళ పూర్తి హక్కును కోల్పోతున్నటువంటి పరిస్థితి ఉంది. మేము ఒక గ్రామంలో లెక్కేసాం, మీ గ్రామంలోకి వస్తున్న డబ్బులు ఎన్ని అని చూస్తే ఉపాధి హామీ పథకం ద్వారా కానీ, రేషన్ షాప్ బియ్యం ద్వారా కానీ, పెన్షన్ల ద్వారా కానీ ఆ కుటుంబాల మొత్తానికి అందుతున్న ఆదాయం 50 లక్షలు అయితే, ఈ 4 ఉత్పత్తుల ద్వారా ముఖ్యంగా దీంట్లో 50% ఆల్కహాల్ ద్వారా ఆ గ్రామం నుంచి బయటకు వెళ్ళిపోతున్నది. అంటే 1 కోటి రూపాయలు బయటకు వెళ్ళిపోయి 50 లక్షలు మాత్రమే గ్రామానికి వస్తే ఆ గ్రామం యొక్క ఆర్థిక పరిస్థితి ఎప్పుడైనా బాగుపడుతుందా, లేదా ఆ కుటుంబాల యొక్క ఆర్థిక స్థితి ఎప్పుడైనా మెరుగుపడుతుందా అనేటువంటిది ఒక పెద్ద ప్రశ్న. రెండవది, మొత్తం ఆలోచన శక్తి చనిపోయిన తర్వాత వ్యవసాయాన్ని గురించి కానీ, వ్యవసాయ పద్ధతుల గురించి కానీ, తనకు జరుగుతున్నటువంటి దోపిడీ గురించి కానీ, లేదా మోసాన్ని గురించి కానీ ఆలోచించేటువంటి శక్తి, ప్రశ్నించేటువంటి శక్తి చాలామంది కోల్పోయారు. ఇవాళ గ్రామీణ ప్రాంతంలో, తెలంగాణ రాష్ట్రంలో 4,000 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు గత 4 సంవత్సరాల్లో. సగటున 1,300 మంది ప్రతి సంవత్సరం ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఒక విషాదం ఏంటంటే, వాళ్ళ పోస్ట్ మార్టం రిపోర్టులు తీసి చూస్తే ఖచ్చితంగా ఆ ముందు రోజు ఆ రోజు లిక్కర్ తాగినట్టుగా వస్తున్నాయి. అంటే దాని అర్థం, వాళ్ళు ఆర్థిక సంక్షోభం కారణంగా ఆత్మహత్యకు వెళుతున్నప్పటికీ దానికి ఇమీడియట్గా ప్రేరేపించి ఒక ధైర్యంతో ఆత్మహత్యకు వెళ్ళడానికి లిక్కర్ కారణమవుతున్నది. సాధారణంగా ప్రభుత్వాలు కానీ లేదా ఇతరులు కానీ ఏమంటారు, వాళ్ళు తాగి చనిపోయారండి మేమేం చేస్తామని. కానీ తాగడానికి ఆర్థిక కారణాలు ఉన్నాయి, కానీ మనిషిని ప్రేరేపించి అటువైపు నెట్టడంలో లిక్కర్ తనదైనటువంటి పాత్రను పోషిస్తున్నట్టుగా మేము గమనించాం. లిక్కర్ నిషేధం అంటే చదువుకున్న వాళ్ళు లేదా అర్బన్ ఎలైట్ ఒకవైపు అనుకుంటే కనుక గ్రామీణ ప్రాంతంలో ఉండే మిడిల్ క్లాస్ లేదా పేద వర్గాలు, రైతులతో పాటు రైతు కూలీలు కూడా ఆల్కహాల్ బాధితులు ఉన్నారు. చదువుకున్న వారికి నగరాల్లో అవగాహన కల్పించే కార్యక్రమం వేరు ఉంటుంది, గ్రామీణ ప్రాంతాల్లో చదువుకునే వారికి లేదా తక్కువ చదువుతోటి వేరే వ్యవసాయ ఆధారిత రంగాల్లో వారికి అవగాహన వేరే ఉంటుంది. సో వారికి ఆల్కహాల్ విషయంలో దాన్ని చేయాలంటే మీ ముందున్న మార్గాలు కల్పించిందని చెప్పాలి. మేము 2 ప్రయత్నాలు చేస్తున్నామండి. నేను సుస్థిర వ్యవసాయ కేంద్రంలో కూడా పనిచేస్తాను, రైతు స్వరాజ్య వేదికలో వాలంటీర్గా పనిచేస్తాను. మేము 2 ప్రయత్నాలు అనుకున్నది ఏంటంటే, 1, రసాయన రహిత వ్యవసాయాన్ని ప్రోత్సహించడం, ముందు ఒక విషయాన్ని తీసేయడం భూముల నుంచి, ఆహారం నుంచి. 2, మద్యానికి వ్యతిరేకంగా ప్రోత్సహించాలంటే, నేను చాలాసార్లు గ్రామాల్లో మహిళలతోనూ మగవాళ్ళతోనూ కూడా మీటింగుల్లో, మేము ఈ క్యాంపెయిన్ మొదలైన తర్వాత కూడా విస్తృతంగా క్యాంపెయిన్ స్టార్ట్ చేసాం. ఏమిటి, మీరు ఎవరైనా సరే ప్రత్యామ్నాయం ఏమిటి అనే ప్రశ్న నాకు ఎదురైంది. మేము లిక్కర్ మానేస్తాం కానీ మాకు ప్రత్యామ్నాయం ఏం చేయాలి, లిక్కర్కి ప్రత్యామ్నాయం ఏమిటి అంటే నేను ఆ టైంకి లిక్కర్ తీసుకోకుండా అంటే నాకు ప్రత్యామ్నాయం ఏమిటి. మేము జనరల్గా చెప్పింది ఏంటంటే, చెట్ల నుండి గీసే నీరాన్ని మేము వ్యతిరేకించట్లేదు. దాంట్లో మళ్ళీ ఆల్కహాల్ రూపానికి మార్చడానికి చేసే ప్రయత్నాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం.
నీరా ఒక హెల్త్ ప్రోడక్ట్గా మీరు వాడుకోగలిగిన కాడికి వాడుకోండి, మేము లిక్కర్ని కానీ కల్తీ కల్లుని కానీ ఖచ్చితంగా ఆపేయండి అనేటువంటిది ఒకటి చెప్పాము. రెండోది, గ్రామీణ ప్రాంతంలో ఇవాళ చాలా సాంస్కృతికమైన చాలా విచ్ఛిన్నం జరిగింది. ఒకటి, సాయంత్రం అసలు 5-6 గంటల తర్వాత కలవనటువంటి స్థితి, ఒక గ్యాదరింగ్స్ లేనటువంటి స్థితి. అంటే తిరిగి ఆ ఊరు యూత్కి ఆటల పోటీలు పెట్టాలనేటువంటిది, మహిళలకు ప్రత్యేకంగా కొన్ని పోటీలు నిర్వహించి కొంత గ్యాదరింగ్స్ చేయాలనేటువంటిది. మూడవది, మగవాళ్ళకు కూడా కొన్ని ఫిల్మ్స్ మేము ఇవాళ గ్రామాల్లో ప్రదర్శించాలి. తిరిగి మేము మా చిన్నప్పుడు కానీ మేము పనిచేస్తున్నటువంటి క్రమంలో కానీ చాలా సందర్భాల్లో రాత్రి 6 నుంచి 9 వరకు 6 గంటల నుంచి 9 గంటల వరకు మేము ఒక పెద్ద మీటింగ్ పెట్టేవాళ్ళం సెంటర్లో. కనీసం 200-300 మంది వచ్చి కూర్చునేవాళ్ళు, పాటలు పాడేవాళ్ళం, కల్చరల్ రూపాలు వేసేవాళ్ళము, విషయాలు చెప్పేవాళ్ళము, వినేవాళ్ళు. ఇవాళ వాతావరణం పోయి తిరిగి దీన్ని పునరుద్ధరించాల్సినటువంటి అవసరం ఉంది. మేము అనుకుంటున్నది ప్రత్యామ్నాయమైనటువంటి యాక్టివిటీస్ని ఇంట్రడ్యూస్ చేయడం ద్వారా గ్రామాల్లో తిరిగి వాళ్ళందరినీ ఒక ఆరోగ్యకరమైనటువంటి మానసిక స్థితికి, ఒక ఐసోలేషన్కి గురయ్యేటువంటి, డిప్రెషన్కి గురయ్యేటువంటి స్థితి నుంచి ఒక కమ్యూనిటీలోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం మేము చేయాలి. మేము రైతు ఉత్పత్తిదారుల సంఘాలను నిర్మిస్తున్నాం గ్రామాల్లో. దాంట్లో కూడా మేము ప్రతి చోట ప్రమాణం చేయిస్తున్నాం ఈ పోస్టర్స్తో. మేము ఇక నుంచి మా ఇళ్లలో ఇచ్చేటువంటి దావతులలో మేము లిక్కర్ని పెట్టము అనేటువంటిది ఒక ప్రమాణంగా అంటున్నారు. మేము గమనించింది ఏంటంటే, మగవాళ్ళ కంటే ఆడవాళ్ళు చాలా ఆసక్తిగా ఈ ప్రచారాన్ని అందుకుంటున్నారు. వాళ్ళు వచ్చి వేగంగా ఈ పోస్టర్ను పట్టుకొని ఫోటోలు దిగడం కానీ, మా ఇంటి డోర్కి అంటించుకుంటామని చెప్పడం కానీ చేస్తున్నారు. మాకు ఉత్సాహాన్ని ఇస్తుంది, ఎందుకంటే 150 మంది ఆడవాళ్ళు వ్యవసాయంలో కీలక పాత్ర పోషిస్తూ కూడా వాళ్ళు స్వయం సహాయక మహిళా బృందాల ద్వారా పొదుపు చేసుకొని అప్పులు తీసుకొని కుటుంబాన్ని పోషించుకు కూడా వాళ్ళ భర్తలకు ఉండేటువంటి అలవాటు వల్ల వాళ్ళ కుటుంబాలు ఆర్థికంగా ఎంత మెరుగుదల కోసం ప్రయత్నం చేసినా కూడా వాళ్ళు ముందుకెళ్ళట్లేదు. దానివల్ల పిల్లలు సఫర్ అవుతున్నారు, ఆడవాళ్ళు సఫర్ అవుతున్నారు, మొత్తంగా కుటుంబం ఒకవేళ ఆర్థికంగా ఆరోగ్యపరంగా చితికిపోతే వైద్య ఖర్చులు చాలా ఎక్కువ ఉన్నాయి. ఇవాళ మేము సర్వేలు చేస్తున్నప్పుడు వస్తున్న వాటిలో ప్రధానమైనటువంటి ఖర్చు వైద్య ఖర్చు, దాంట్లో మగవాళ్ళ వైద్య ఖర్చు, దాంట్లో లిక్కర్ బాధితుల యొక్క వైద్య ఖర్చు, ఇవన్నీ కూడా చాలా లింక్గా ఉన్నాయి. అందుకని మేము అనుకుంటుంది ఒక ఆల్టర్నేటివ్ ప్రయత్నం గ్రామీణ ప్రాంతంలో ఎక్కువ మంది చేయాలి. అయితే ఇక్కడ అర్బన్కు ఉన్నంత ఫెసిలిటీ క్యాంపెయిన్కి గ్రామాల్లో ఉండదు. గ్రామీణ ప్రాంతంలో కూడా ఇటువంటి వాలంటీర్స్ని పెంచుకోవడం ద్వారా మేము క్యాంపెయిన్ ముందుకు తీసుకెళ్లాలనేది మేము. ఒక్కసారి భూషణ్ రాజు చెప్తా, మళ్ళీ ఇంకొక ప్రశ్న మాట్లాడారు వైద్యం ఖర్చులు అని, మీరు ఏదో ప్రశ్న, వైద్య ఖర్చులు ఇంపాక్ట్ ఎలా ఉంది, మీకు ఎలా కనిపించింది, ఏ వయసులో లేదా ఏ స్థాయి కుటుంబాలలో ఎక్కువ ప్రమాదం వీళ్ళందరూ కూడా దాదాపు చాలా మంచి 20-30లో ఉన్నటువంటి పిల్లలు. మీరు ఒక చిన్న యాక్సిడెంట్స్ చూసుకోండి, యాక్సిడెంట్లలో 80-90% ఒకే వేగం అతివేగంతో వెళ్ళి యాక్సిడెంట్ చేసుకోవాళ్ళు ఉంటారు. కానీ ఆ అతివేగానికి ఇంతకుముందు తను రవి గారు చెప్పినట్టుగా ఒక ప్రేరేపక శక్తి ఒకటి ఉంటుంది, అది దాదాపుగా ఆల్కహాలే ఉంటుంది. హాస్పిటల్స్లో మేము అడ్మిట్ చేసే వాళ్ళలో దాదాపు 70-80% మంది ఇటువంటి పెద్ద జబ్బులు, దీర్ఘకాలికమైన జబ్బులు ఉన్న వాళ్ళలో చాలామంది ఆల్కహాలిజం ఉంటుంది. మేము రొటీన్గా మేము మాకు డాక్టర్స్ అందరికీ కూడా ఫార్మాట్ ఉంటుంది, అంటే మేము హిస్టరీ తీసుకుంటున్నప్పుడు తప్పనిసరిగా వాళ్ళకు ఉన్నటువంటి అలవాట్లు, వాళ్ళ అభిరుచులు మేము అడుగుతూ ఉంటాము. యాక్చువల్గా కొంతమంది దాన్ని స్కిప్ చేస్తూ ఉంటారు, అంటే కొంచెం సోషల్గా కొంచెం బాగుంటుంది అలా అనేసి. నేను తప్పనిసరిగా అందరినీ అడుగుతాను, అంటే తప్పనిసరిగా ఒక స్మోకింగ్ కానీ ఆల్కహాలిజం కానీ ఇంకేమైనా అలవాట్లు ఉన్నాయని చెప్పి అడుగుతూ ఉంటాం. అయితే దాంట్లో గమ్మత్తుగా తెలిసిన ఏంటంటే, చాలామంది ఆల్కహాలిజంని దానికి ఒక చెడ్డ అలవాట్లాగా తీసుకోరు. అంటే దాన్ని దిస్ నాట్ ఈవెన్ ఈక్వల్ టు దట్ ఆఫ్ స్మోకింగ్. అంటే స్మోకింగ్ ఒక బహుశా చెడ్డ అలవాటు అని అనుకుందాం, స్మోకింగ్ చేయడం ద్వారా వాళ్ళకి ఆరోగ్య పరిస్థితి బాగుండదు అనేది. ఆల్కహాలిజం అంత పెద్దది గొప్పది కాదు అని చెప్పి దాన్ని అండర్మైన్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. లేదంటే దీజ్ అకేషనల్లీ ఏదో అకేషనల్గా తీసుకుంటాండి, సోషల్ డ్రింకింగ్ అంటూ ఉంటారు దాన్ని. దానికి ఒక అందమైన పేరు పెట్టేసి దాంట్లో ఆ చట్టంలో ఇరికిచ్చేసి దాన్ని యాక్సెప్ట్ చేసి అందరి చేత అనుమతి పొందినట్టుగా చేతుంది. కాబట్టి ఇప్పుడు యంగ్ పిల్లలే మొదలు పెడుతున్నారు. మీరు ఆశ్చర్యపోతారు, నేను 20లో 22 24 ఉన్నటువంటి పిల్లల్ని తీసుకొచ్చి మేము హిస్టరీ తీసుకున్నప్పుడు కూడా నేను ఇది కనిపెట్టిన విషయం, గ్రామీణ వాతల నుంచి వచ్చిన ఆడవాళ్ళు అడుగు సైతం ఆల్కహాలిజం అనేది వెరీ వెరీ కామన్. చదువుకున్న పిల్లలు, ఆడపిల్లల్లో కూడా మంచి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసిన పెద్ద ఆడపిల్లల్లో కూడా మేము హిస్టరీ తీసుకున్నప్పుడు, అంటే వీళ్ళందరినీ హిస్టరీ తీసుకోవడం మాకే సాధ్యం అవుతుంది, సమాజంలో అందరికీ కాదు. ప్లస్ మా ముందు ఏమీ అబద్ధాలు చెప్పినట్టుగా ఉండదు, వాళ్ళందరూ నిజంగానే చెప్తారు. కొంతమంది చాలా సోషల్ డ్రింకింగ్ అంటే ఎప్పుడు తాగుతారు అని అంటే వారానికి ఒకసారి తాగి కూడా దాన్ని సోషల్ డ్రింకింగ్ అంటూ ఉన్నారు. నిజానికి ఇంపాక్ట్ ఉంటుంది. ఇంకా ఆర్థికపరమైన ఇంపాక్ట్ అయితే తప్పనిసరిగా ఉంటుంది. నేను చూస్తున్నాను చాలా చిన్న పిల్లలు, యంగ్ పిల్లలు ఆల్కహాలిజం బాగా తీసేసుకొని లివర్ ఫెయిల్ అయిన వాళ్ళు. ఇప్పటికీ మా వాళ్ళు నిన్నటిగా నేను ఒక అతను చనిపోయాడు, యంగ్ ఫెలో అతను. అతను గత అతనికి మంచి విఆర్ఓ లాంటి ఉద్యోగం వచ్చింది తనకి, ప్లస్ 3 ఏళ్ళుగా బాగా తాగుతున్నాడు, మొన్న 10-15 రోజులు వరుసగా తాగాడు కూర్చొని. ఇలాంటివన్నీ రోజు చూస్తున్నప్పుడు మేము చాలా సందర్భాల్లో మీడియా మిత్రులందరికీ కూడా చెప్పేసి ఇటువంటి దాని మీద ఒక ప్రచారం జరగాలండి, జరగాలండి. ఎందుకంటే యంగ్ పిల్లలను కోల్పోవడం అనేది ఏ సమాజానికి మంచిది కాదు. ఇంకా వీళ్ళందరూ ఎంత చక్కగా సమాజానికి తర్వాత ఉపయోగపడతారో మనకు తెలియదు. ఆర్థికపరమైన లాస్ అనేది ఏ విధంగా ఉంటుందనేది ఓకే, కానీ అటువంటి మంచి మంచి పిల్లల్ని సమాజానికి ఉపయోగపడాల్సిన వాళ్ళు, కనీసం కుటుంబానికి తల్లిదండ్రులకు ఉపయోగపడే వాళ్ళని సైతం కోల్పోవడం అనేది సమాజానికి లాంగ్ రన్లో మంచిది కాదు.
సో ఆర్థికంగా డెఫినెట్గా వాళ్ళకి ఇంపాక్ట్ ఉంటుందండి. గమ్మత్ ఏమిటంటే మీరు చూస్తే ఆరోగ్యశ్రీలో మనకు పొందుతున్నటువంటి చాలా వరకు ఎక్కువ మొత్తంలో లాభాలు కొన్ని జబ్బులకి ఇవ్వబడ్డాయి. ఆ జబ్బులన్నీ కూడా దాదాపుగా ఆల్కహాల్ బేస్డ్ డిజార్డర్స్, అంటే ఆల్కహాల్ ద్వారా వచ్చినటువంటి జబ్బులు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆరోగ్యశ్రీలో కవర్ అవుతూ ఉన్నాయి. కానీ గమ్మత్ ఏమిటంటే ఆరోగ్యశ్రీకి సప్లై చేసినటువంటి మనీ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా ఎక్కువగా ఆబ్కారీ శాఖ నుంచి రావడం అన్నది దీంట్లో ఉన్నటువంటి ఒక చలోక్తి, అది విషయం. సో కాబట్టి ఎందుకు చెప్తున్నానంటే పెట్టినప్పుడు కూడా అంటే ఆల్కహాల్ మేము ఫస్ట్లో మేము కొన్ని సందర్భాలు అడిగాం మీటింగ్స్లో, మీరు ఆల్కహాలిజంతో ఉన్నటువంటి జబ్బులు అంటే ఏదైతే ఆల్కహాల్ కారణం చేత జబ్బులు వస్తున్నాయి వాటి అన్నింటి కూడా మనం ఆరోగ్యశ్రీ పెట్టంటే అవి కూడా జబ్బులే వస్తాయి కదా అన్నారు. అంటే అవి కూడా జబ్బుల కిందకే వస్తుంటాయి, వాళ్ళు సైతం పూర్ పేషెంట్సే ఉంటారు కదా, వాళ్ళకి సైతం నిజమే అనిపించింది నాకు కొన్ని సందర్భాల్లో. ఆల్కహాల్ తీసుకుని ఆర్థికంగా వాళ్ళు చిత్రమై ఉంటారు, అటువంటి వాళ్ళకి జబ్బు వచ్చేసి ఈ జబ్బు ట్రీట్మెంట్ కూడా మనం ఫ్రీగా ఇవ్వలేకపోతే ఎలా అని. కానీ దాంట్లో ఔచిత్యం ఏమిటంటే తప్పగా అనిపించింది, అంటే వాళ్ళు ఆల్కహాల్ తీసుకోవడం ద్వారా చేర్చుకుని జబ్బు కదా అని తీసేయాలని ఉంటుంది. కానీ కొన్ని సందర్భాల్లో తీసేయడానికి కుదరదు. సో పెద్ద ఇంపాక్ట్ హ్యూమన్ యాంగిల్ మనం తీసేయడానికి ఉండదు. వాళ్ళందరూ చాలా పేదవాళ్ళు ఉంటారు. సో ఆల్కహాలిజం వాళ్ళు అడిక్షన్ అయిపోయి లివర్ పార్ట్ చేసుకుని లివర్ చూసుకోవడం, లివర్కి ఉన్నటువంటి బోర్డ్ అని జబ్బులు ఆరోగ్యశ్రీ కింద ఉన్నాయి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ దాకా. దాంట్లో చాలా వరకు ఆల్కహాలిజం బేస్డే ఉంటుంది. అన్ని జబ్బులు కూడా ఆల్కహాలిజం బేస్డ్గా ఉన్నటువంటి జబ్బులు ఏదైతే ఉన్నాయో అవన్నీ మనం కవర్ చేస్తూ ఉన్నాం. కానీ దాంట్లో హ్యూమనిటేరియన్ మానవతా దృక్పథంతో కవర్ చేయబడుతుంది అవన్నీ కూడా. దారు వ్యతిరేకంగా మద్యపానాన్ని వ్యతిరేకంగా మొదలైన మద్యపాన నిషేధంతో ఎండ్ అవుతుంది. ఇప్పటి వరకు సో మద్యపాన నిషేధాన్ని కేవలం వ్యతిరేకించే అర్థం కూడా ఒకటి ఉంటుంది. వాళ్ళు వేరే ఉద్దేశంతో కాదు, నాకు ఎంత తాగాలో నాకు అవగాహన ఉంది, తాగడం అనేది నాకున్న అనేక అలవాట్లు ఉంటుంది, హాని కలిగించినప్పుడు నా హక్కులు ఎందుకు కాదనే వాళ్ళు కూడా ఉంటారు. అటువంటి ఇప్పుడు ఒక సెక్షన్ రిలేటెడ్ సెక్షన్ ఈ ఆర్గ్యుమెంట్ చేస్తుంది. ఒకవేళ నేను ఎవరికంటే నేను ఎవరికైనా సమాధానం చెప్పాల్సి వస్తే లేబర్ అంటే రిక్షా కూలర్ని లేకుంటే బొగ్గు తట్టలెత్తే వాళ్ళకు లేకుంటే మాన్యువల్ స్కావెంజర్స్కి వాళ్ళ అడిక్షన్కి నేను మేము సమాధానాలు వెతుకుతున్నాం. ఏంటి ఆల్టర్నేట్స్? సో వీళ్ళకు ఆ ఎనర్జీస్ ఇక్కడ పెట్టడానికి కూడా మాకు ఇష్టం లేదు. సో ఆర్గ్యుమెంట్కి మేము వెళ్ళట్లేదు. ఇంకోటి ఏంటంటే అసలు నిషేధము అండ్ దీని ఒక పొలిటికల్ టూల్గా కూడా ఇప్పుడు మా స్ట్రాటజీస్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాన్ ఆల్కహాలిక్స్కి ఒక కాన్ఫిడెన్స్ కల్పించడం అండ్ మెయిన్ స్ట్రీమ్లో ఇది ఒక రాంగ్ వాల్యూగా ఎస్టాబ్లిష్ అయింది కాబట్టి దానికి ఒక పెద్ద గీత తీసి ఇది సెలబ్రేషన్ కాదు, ఇది రైట్ వాల్యూ కాదు, ఇది మొరల్ కూడా కరెక్ట్ కాదు అనేది మేము ఒక క్రియేట్ చేయటం. అన్ని సెక్షన్స్ ఆఫ్ పీపుల్ని అంటే 100 మార్గాలు ఉంటే 100 ఎక్స్పర్ట్స్ని దీంట్లో భాగం చేసి దీన్ని హైలైట్ చేసే ప్రాధాన్యత అన్ని ఇష్యూస్ అన్ని ఉద్యమాలకు అన్ని ప్రజా సంఘాలకు ఇది ఒక ప్రాధాన్యత కల్పించాలని ట్రై చేస్తున్నాము. ఇంకొకటి ఏంటంటే ఇంకో గంగదేవపల్లి అనే గ్రామం మీరు చూసి ఉంటారు, ఆదర్శ గ్రామం నేషనల్ లెవెల్లో పేరు వచ్చింది, వాళ్ళు ఇప్పుడు మద్య నిషేధం అమలు చేస్తున్నారు. అలాంటి కొన్ని గ్రామాలు ఉన్నాయి. సో సార్ ఇందాక అంటున్నట్టు వాళ్ళకు ప్రత్యామ్నాయం ఏంటి, ఇప్పుడు ఆ గ్రామాలలో ఏమి ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి మధ్యాహ్నానికి, లేకుంటే ఖాళీ సమయాన్ని వాళ్ళు ఎలా స్పెండ్ చేస్తున్నారు? ఇప్పుడే పొద్దున్నే నేను ఒక స్పోర్ట్ అథారిటీ వాళ్ళ పర్సన్తో ఒకరితో మాట్లాడాను, మనం ఒక ఎక్స్పెరిమెంట్ చేద్దాము, ఒక గ్రామాన్ని అడాప్ట్ చేసుకొని అక్కడ కబడ్డీ ఖోఖో గ్రామీణ క్రీడలు ఉంటాయి కదా, వాళ్ళని మనం అక్కడ తీసుకెళ్ళి అలాంటి కొన్ని ప్రయత్నాలు చేద్దాం అనేటట్టు ఉంది. సో ఒక మోడల్ని డెవలప్ చేసి ఒక రైట్ మోడల్ని డెవలప్ చేసి దాని ద్వారా ఇట్లా కూడా చేయొచ్చు అనేది మా ఆలోచనలో ఉంది. ఇట్లా ముందుకు వెళ్దామని ఇంతకు ముందు మాట్లాడింది. లాస్ట్ ఒక క్వశ్చన్ ఏమంటే ఇంతకుముందు మనం మాట్లాడుకుంది కల్చరల్ యాక్సెప్టెన్స్, ఒక 30 ఏళ్ల క్రితం పల్లెల్లో ఆల్కహాల్ మీద ఉన్న యాక్సెప్టెన్స్ కూడా ఇప్పుడు బాగా పెరిగింది. పట్టణాల్లో అయితే ఒక మందు కొన్ని క్లాసుల్లో కొన్ని సెక్షన్స్లో నువ్వు మందు తాగకపోతే కనుక నువ్వు వేస్ట్ అనే భావన కూడా వచ్చింది. కల్చరల్ యాక్సెప్టెన్స్ ఉన్న దేనిదైనా పోరాటం కష్టం కదా. సో మీ ఫ్యూచర్ ప్లాన్ ఎలా ఉంటుంది కల్చరల్? యాక్చువల్గా అది చాలా కాంప్లికేటెడ్ అయిందండి. అండ్ ఒక అది ఫుడ్ హ్యాబిట్స్ లాగా ఇది కల్చర్లో వచ్చేసింది, ఇది ఒక పర్టికులర్ స్ట్రక్చర్ చేస్తున్న డామినేషన్ అనేది వచ్చేసింది. నిజంగానే చాలా సంక్లిష్టంగా ఉంది. అయితే నేనేమనిపిస్తుంది అంటే మనము పరిణామక్రమం చూస్తుంటే ఏవైనా రాంగ్ వాల్యూస్ సొసైటీకి యాక్సెప్టబుల్ కావాలంటే సపోజ్ అది వివరాలు పెళ్లి చేసుకుంటే వరకట్టు ఇవన్నీ కొన్ని రకాలు ఉన్నాయి అంటారు అంటారు వీటికి కల్చర్ యాక్సెప్ట్ కల్చర్లో ఉంది అన్నట్టు రాంగ్గా మనకు చేయటం జరిగింది. కానీ చిన్న చిన్నగా మనము ఎవాల్వ్ అవుతూ దాన్ని అవి తప్పు కల్చర్లో ఉన్న కూడా రాంగ్ వాల్యూస్ అని మనం తీసేసుకున్నాం.
అట్లనే ఈ సమస్యను కూడా అధిగమిస్తామని నమ్మకం ఉంది. సో చిన్న చిన్నగా మనం చిన్న చిన్నగా ఎడ్యుకేట్ చేసుకుంటూ, ఇది ఒకవేళ కల్చర్ అయితే కూడా ఇది లివర్ ఎందుకు పాటు చేసుకోవాలి, గుండె ఎందుకు పాటు చేసుకోవాలి, హెల్త్ ఎందుకు పాటు చేసుకోవాలి. సో నా పాయింట్ ఆఫ్ కూడా డాక్టర్ గారు చెప్పినట్టు ఒకవేళ ఇది కల్చర్లో ఉన్నా కూడా, లేకుంటే అది నిజమైన ఆనందం అనే ఒక రాంగ్ నోషన్లో ఉన్నా కూడా, లివర్ ఖరాబ్ అవుతుంది, ఇంకా రకరకాల అవయవాలు ఖరాబ్ అవుతుంది, మన సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఖరాబ్ అవుతుంది, మన మెంటాలిటీ మత్తులోకి వెళ్ళిపోయి మనం మైండ్ స్టిమ్యులేట్ అయిపోయి మన రకరకాల నేరాలు చేయటానికి కారణం అవుతుంది. సో దాన్ని అది కల్చర్లో ఉన్నా కూడా మనం తీసేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సో అట్లని మనం తీసేయాల్సిన అది అని యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం లేదు. కొంచెం టైం పట్టవచ్చు కానీ కంపల్సరీ దీన్ని కూడా మేము షుడ్ డీల్ చేస్తాం. ఒక్క మాట నేను చెప్పాలనుకున్నాను, అంటే వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన ప్రశ్న అంటే తాగడం అనేది నా వ్యక్తిగత స్వేచ్ఛ, నా డబ్బులతో నేను తాగుతున్నాను, ఇతరులకి వచ్చిన ఇబ్బంది ఏంటి అనండి. సాధారణంగా ఏ వ్యక్తిగత స్వేచ్ఛ అయినా కూడా కొన్ని బాధ్యతలకు లోబడి ఉంటుంది అనేది మేము అనుకుంటున్నాం. ప్రభుత్వానికైనా లేదా రాజ్యాంగం ఇచ్చినటువంటిదైనా వ్యక్తులకైనా వ్యక్తిగత స్వేచ్ఛ అనేటువంటిది బాధ్యతలకు లోబడి ఉంటుంది. అంటే చెడును ప్రోత్సహించడం అనేటువంటిది, చెడుకు గురి కావడం అనేటువంటిది వ్యక్తిగత స్వేచ్ఛ కిందకి రాదు. ఎందుకంటే నువ్వు తాగడము అనేటువంటిది నువ్వు తోటి వాళ్ళకి సమస్యను సృష్టిస్తుంది, ఒక కల్చర్ని పొల్యూట్ చేస్తూ ఉన్నది, ఒక ఆరోగ్యాన్ని ప్రాడ్యూస్ చేసి ఒక వ్యవస్థనే ధ్వంసం చేస్తూ ఉన్నప్పుడు అది నీ వ్యక్తిగత స్వేచ్ఛ కిందకి రాదు. నేను కంప్లీట్గా ఇవాళ నా ఇష్టం అండి వ్యక్తిగత స్వేచ్ఛ కింద నేను గొడ్డలు ఉప్పు తీసుకొని రోడ్డు మీద తిరుగుతానంటే అంగీకరించని నాగరిక వ్యవస్థని మనం రూపొందించుకున్నాం. అలాగే నేను తాగొచ్చేసి నేను ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తాను అని అంటే కూడా అది వ్యక్తిగత స్వేచ్ఛ కిందకి రాదు. ఈవెన్ నా డబ్బులైనా సరే దానికి ఒక పరిమితులు ఉంటాయి అనేటువంటిది మేము చెప్పదలుచుకున్నాం. రెండోది, వీటి అన్నింటిలోనూ కూడా చాలా కీలకమైనది ఏంటంటే ఆర్థిక వనరుల కోసం ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ ప్రభుత్వం కూడా లిక్కర్ని ప్రోత్సహించుకోదు. ఆర్థిక వనరులను సంపాదించుకోవడానికి ఖచ్చితంగా అనేక మార్గాలు ఇంకా సమాజంలో ఉన్నాయి. ఇవాళ బీహార్ అనుభవం మాకు తెలిసింది ఏంటంటే స్టడీస్ వస్తున్నాయి, చాలామంది కుటుంబాల యొక్క కొనుగోలు శక్తి పెరిగింది, ఇతర ఉత్పత్తులు చాలా వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్లో మార్పులు వచ్చినాయి, ఫుడ్ బాగా తీసుకుంటున్నారనేది, న్యూట్రిషన్ వాల్యూస్లో ఉన్న ఫుడ్ తీసుకుంటున్నారని, వాళ్ళ హిమోగ్లోబిన్ పర్సంటేజ్ వాళ్ళ ఒంట్లో పెరిగిందని, ఒక్క ఏడాది కాలంలోనే ఒక సీరియస్గా అమలు చేయడం వల్ల చాలా మార్పులు వచ్చినాయి. హింస చాలా కుటుంబాల్లో తగ్గిందనేటువంటి రిపోర్ట్ కూడా ఒకటి వచ్చింది. అంటే వచ్చి మగవాళ్ళు తాగి వచ్చి భార్యలను పిల్లలను కొట్టడం అనేటువంటి హింస కూడా చాలా తగ్గిందని, గతంలో మద్య నిషేధం అమలైనప్పుడు కూడా ఈ మార్పుని చాలా తెలుగు సమాజం చూసింది. చాలా దురదృష్టం ఏంటంటే ఇవాళ వెనక్కిపోయి ఉండొచ్చు, కానీ ఇంకొక 20 ఏళ్ళకైనా 30 ఏళ్ళకైనా 50 ఏళ్ళకైనా సమాజం ఆల్కహాల్ రహితంగా ప్రయాణం చేయాల్సిందే. ఆ క్రమంలో ఈ ప్రచారం ఇవాళ మేము స్టార్ట్ చేసాం. ముందు వ్యక్తులను మార్చడానికి, కుటుంబాలను మార్చడానికి, గ్రామాలని మార్చడానికి ప్రయత్నం చేస్తాం. ఈ క్రమం ప్రభుత్వం కూడా షేమ్ఫుల్గా ఫీల్ అయ్యి ఇంతమంది అడుగుతున్నప్పుడు కూడా నేను ఎందుకు అమ్మాలే అని తనంతటి తను మానేయచ్చు కూడా అనేది మేము అనుకుంటున్నాం. అందుకని మాకేమి ఇప్పుడే టైం అయిపోయిందని మేము అనుకోవట్లేదు. అందరికీ మనం ఇప్పుడు దావత్ వితౌట్ దారు అనే క్యాంపెయిన్ చేస్తున్న కొందరు వ్యక్తులతో మాట్లాడాము. మందు లేకుండా పార్టీ, మందు లేకుండా విందు అనే అంశం మీద వాళ్ళు ఆన్లైన్లో ప్రారంభించి రకరకాల రంగాల్లో రకరకాల వ్యక్తులతో వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి బీబీసీ న్యూస్ తెలుగు.